హలో, హామా, సరుకులన్నీ ఆర్డర్ పెట్టేసిన, డబ్బులు కూడా పే చేసిన. హలో, హామా, ఈ నెల ఈఎంఐలు అన్ని కట్టేసినానులే, మీరేం టెన్షన్ పడకండి. హలో, ఓయ్, ఎవరు? అమ్మా, ఈమెకేం పని లేదు, ఎప్పుడు చూడు సతాయిస్తుంటుంది. అయ్యో, అవునా? ఏమైంది? జ్వరం వస్తుందంట. ఈమెకి నెలలో 10 రోజులు బాగుండదు. 10,000 కావాలా? 10,000? ఎందుకు? ట్రీట్మెంట్ కి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వమను. ధర్ణి చెప్తోంది గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలంట, ట్రీట్మెంట్ బాగోదంట. ఇప్పుడు బాగానే చూస్తున్నారు, అక్కడే జాయిన్ అవ్వమను. ఇప్పుడు బాగానే చూస్తున్నారు, మీరు అక్కడే జాయిన్ అవ్వండి. అత్తయ్య, గుడికొచ్చినా. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నీవా? సరే, మంచిగా మొక్కుండ్రా. సరుకులు తీసుకునేదానికి సూపర్ మార్కెట్ కి వచ్చినా. వద్దంటే చెప్పు, వచ్చేస్తా. వద్దొద్దు, లేట్ అయినా పర్లేదు, అన్ని తీసుకోండ్రా. అప్పా, ఏం ఐడియా రా. చెప్పు ధర్ణి, ఎక్కడున్నావు? నీకు శారీస్ కొనేదానికి షాపింగ్ వచ్చినా. తాగేటప్పుడు కూడా టీవీ ఏంట్రా? శారీస్ వద్దంటే చెప్పు, వచ్చేస్తా. నువ్వు ఇంటికి రా, నీకు షాపింగ్ ఎలా చేయాలో నేను. హలో, చెప్పే. ఎక్కడున్నావు? ప్రశుతో బయట ఉన్నా. రే, ఒక నిమిషం పట్టుకోరా. ఇది అనుకున్నా నువ్వు ఆ వేష్ణ కొడుకుతోనే ఉంటావని. వాడికేం పని పాట లేదా? ఎప్పుడు ఊర్లు పట్టుకుని తిరుగుతా అంటాడు. వాడిని గాని ఇంటికి పిలుచుకొని రావాలి, పాయసంలో విషం పెట్టి చంపేస్తావు. రండన్నయ్య లోపలికి. ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకోకుండా ఉంటారా? మీకోసం అదే పనిగా పాయసం చేశాన్నయ్యా, తినేసి పోదు, రండి. వాడిని గాని ఇంటికి పిలుచుకొని రావాలి, పాయసంలో విషం పెట్టి చంపేస్తా. నాకు స్ట్రైట్ హెయిర్ బాగుంటుందా, కర్లీ హెయిర్ బాగుంటుందా? ఏదైనా బాగుంటుంది. స్ట్రైట్ హెయిర్ బాగుంటది. ఒక్క నిమిషం ఉండరా, చెప్పు. నీకు నేను ఇంపార్టెంటా, కాల్ ఇంపార్టెంటా? నువ్వేలే చెప్పు. నా హెయిర్ కి కలర్ వేస్తే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? ఎట్లయినా బాగుంటది ధర్ణి, ఏదో ఒకటి చెప్పు. ప్రశు, నార్మల్ కలరే బాగుంటది ధర్ణి. చెప్పు ధర్ణి. నాకు లాంగ్ హెయిర్ బాగుంటుందా, షార్ట్ హెయిర్ బాగుంటుందా? ఈ బిగ్గుకి లాంగ్ హెయిర్ అయితే షార్ట్ హెయిర్ అయితే హలో ప్రశు, చెప్పు ధర్ణి. శిశిరాని అమ్మ బయటికి పిలిచుకెళ్ళింది, నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు బోర్ కొడుతోంది, పక్కింటి మూగమ్మాయిని ఇంటికి పిలుచుకోనా? హలో, తిన్నావా? బే 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 బే. తిన్నా అన్నా. ఊరు పూలు ఇవ్వరా? ఉండు, కాఫీ తీసుకొస్తా. బే. అచ్చా, కరెంట్ పోయింది. ధరణి, ధరణి. నా కోసం ఏదో కొత్తగా తయారు చేస్తున్నాడు.
ఈరోజు నా బర్త్డే అని స్పెషల్ గా ముందు తయారు చేసినాడు. మచ్చా కింద ఎన్నో పడిందిరా. రే తాగేసినావా? లేకపోతే దీంట్లో కూడా షేర్ ఇల్లా? అది తాగే మందు కాదురా, అది మెడిసిన్ చేసే మందు. రే నేను చచ్చిపోతానా? నీకేం కాదురా, ఇది తాగడం వల్ల నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఎదుటి వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారో నువ్వు టచ్ చేస్తే తెలిసిపోతుందిరా. యాక్చువల్లీ ఇది ఒక పవర్ రా. నేను చచ్చిపోను కదరా. ఆహా ప్రామిస్ ప్రామిస్ రా. నీకు పవర్ వస్తుంది కానీ నీలో ఉన్న పవర్ పోతుంది. అల్లుడు రా, పొద్దు నుంచి నీకోసమే వెయిట్ చేస్తానా. చెప్పండి అంకుల్. నా కూతురు నీకు చాలా ఇష్టపడుతుంది అయ్యా, పెళ్లి చేసుకోవాలని. చూడు అంకుల్, నా మైండ్ అస్సలు బాగాలేదు, మీరు కామెడీ చేయకండి. నువ్వు ఓకే అని చెప్పోయా, మీ అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతా. నిజమా? ప్రామిస్ అయ్యా. ఈ అబ్బాయి నా అల్లుడైతే కేజీ బంగారం, 50 ఎకరాల కొబ్బరి తోట, నా ఆస్తి మొత్తం ఈ అబ్బాయికి రాసి చేస్తా. మామయ్య నా కాబోయే పెళ్ళం ఎక్కడుంది? పైన వెయిట్ చేస్తోందయ్యా. కింద మామంతా చెప్పాడు, నీకు ఓకేనా? డబల్ ఓకే. పెళ్ళంటే చేసుకుంటే ప్రశ్నే చేసుకోవాలి, లేదంటే సింగిల్ గానే ఉండిపోవాలి. ఈ లైఫ్ కి సాల్సామే. అంకుల్ అంకుల్. ఒరే అంకుల్ కాదురా, డాడీ అని పిలువు. ఏ ప్రశు ఇట్రా, అమ్మ పిలుస్తుందన్నా, నేను మళ్ళీ వస్తా. రమ్మని చెప్తానులే. ఈరోజు నీ బర్త్డే అంటనే షేక్ హ్యాండ్ ఇవ్వు. జస్ట్ విషయాలన్నా, షేక్ హ్యాండ్ ఏం వద్దు. ఏం తమాషనా, చంపేస్తా. ఈ మామూలుగానే సరిగా మాట్లాడడం, ఇప్పుడు ఏమేం వినాల్సి వస్తుందో. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. థ్యాంక్ యూ అన్నా. ప్రశు నాకు సొంత తమ్ముళ్ళ లాంటోడు, వీడి కోసం నా లైఫ్ నే సాక్రిఫైస్ చేస్తాను. అన్నా నా సొంత అన్నలాగా. అమ్మ పిలుస్తుంది, నేను పోయిస్తా అన్నా. అన్నా ఏమైంది? ఏం కాలేదు లేరా? అన్నయ్య ఎక్కువ రక్తమా? అయ్యో తొందరపడి, వీడు నా ఫింగర్ నోట్లో పెట్టుకున్నాడే. ఈ రోజే తెలిసింది నాకు హెచ్ఐవి పాజిటివ్ అని. పాజిటివా? అవును తమ్ముడు. హలో, నా బండి పంచర్ అయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కండి. ఇది తాగడం వల్ల నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఎదుటి వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారో నువ్వు టచ్ చేస్తే తెలిసిపోతుందిరా. అయ్యో ఇతన్ని అనవసరంగా లిఫ్ట్ అడిగినట్టున్నాను. ఇతన్ని చూస్తుంటే అమ్మాయిల పిచ్చోళ్ళ ఉన్నాడు. అమ్మాయిల పిచ్చోన్నా? అమ్మా దుర్గమ్మ, ఇంటికి నేను సేఫ్ గా వెళ్తే నీ గుడికి మోకాల మీద నడుచుకుంటూ వస్తా. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. రోడ్లో చాలా మందిని చూశాను, కానీ నాకు మీరు మాత్రమే జెంటిల్మెన్ గా కనిపించారు. ప్రశు, ఈరోజు నీ బర్త్డే, ఈరోజు ఉన్నట్టే నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. నా లైఫ్ లాంగ్ నువ్వే తోడుగా ఉండాలి. హ్యాపీ బర్త్డే ప్రశు. విడికి మాత్రం తెలుదా, గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చేటప్పుడు సింగిల్ గా రావాలని. ఎక్కడికి పోయినా తోకని పట్టుకొని వస్తా అంటాడు యదవా. అయ్యో సారీ బేబీ. సారీ రా, నాకు ఎట్లా తెలుస్తుంది వీడు నిన్ను కలవడానికి వస్తాడని. ఇది నీకు ఫస్ట్ టైమా? వీడు ముందే మనల్ని అనుమానిస్తున్నాడు. సరే సరే, నెక్స్ట్ టైం నేను ఒక్కడే వస్తానులే. చీ పూరా, ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావు. ప్రశు ఏమైంది? నేనెందుకు మీ ఇద్దరి మధ్యలో? మీరు కానివ్వండి. ఏంటి నన్ను అనుమానిస్తున్నావా? వాడు నా బాయ్ బెస్టీ. అయితే ఇది ఇంకో బేబీ సినిమానే. ఏం మనుషులో ఏమో. ఏమైంది మచ్చా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏమైందో చెప్పురా. చెప్పురా ఏమైందో. అరే
వస్తుందా? ఏది, నాకేం రాలేదే. సరే ఏమైందో చెప్పు. అదేం లేదురా, ఈరోజు నా బర్త్డే. ఇప్పుడా చెప్పేది? సర్లే, విష్ చేసుకో. విష్ ఎందుకురా, హగ్గే ఇవ్వు. అబ్బా ఏమున్నావురా, ఇన్ని రోజుల నుంచి నీకోసం ఎంత వెయిట్ చేస్తున్నా తెలుసా? అంటే వీడు తేడానా? రేరే ఏం చేస్తున్నావురా? నాకేం తెలియట్లేదురా. అయితే నన్ను అర్థం చేసుకోరా. వదులురా, వదులు. పోరా రే, సారీ, పో మేమే. You're a show.